శ్రీ సాయి సత్ చరిత్రము 29వ అధ్యాయము. ఓం శ్రీ సాయి నాథాయ నమః. శ్రీ సాయి బాబా జీవిత చరిత్రము 29వ అధ్యాయము. 1. మద్రాసు భజన సమాజము. 2. టెండూల్కర్ తండ్రి కొడుకులు. 3. డాక్టర్ హాటే. 4. వామన నార్వేకర్ మొదలైన వారి కథలు. ఈ అధ్యాయములో రుచికరములు ఆశ్చర్యకరములునైన మరికొన్ని సాయి కథలున్నవి. 1. మద్రాసు భజన సమాజము. 1916వ సంవత్సరమున రామదాసు పంథాకు చెందిన మదరాసు భజన సమాజం ఒకటి కాశీయాత్రకు బయలుదేరెను. అందులో నొక పురుషుడు, అతని భార్య, అతని కుమార్తె, అతని వదినయు నుండిరి. వారి పేర్లు తెలియవు. మార్గమధ్యమున వారు అహ్మదు నగరు జిల్లా కోపర్గాం తాలూకాలో షిరిడి అను గ్రామమున సాయను ఉన్నొక గొప్ప యోగీశ్వరుడున్నారనియూ, వారు పరబ్రహ్మ స్వరూపులనియూ, ప్రశాంతులనియూ, ఉదార స్వభావులనియూ, భక్తులకు ప్రతిరోజు ద్రవ్యము పంచిపెట్టెదరనియూ, విద్యావంతుల కళాకుశలతను బట్టి యథోచితముగా సత్కరింతురనియూ వినిరి. ప్రతిరోజు దక్షిణ రూపముగా చాలా డబ్బు వసూలు చేసి దానిని భక్తకొండాజీ కూతురు 3 ఏండ్ల అమ్మానికి 1 రూపాయి, 2 రూపాయల నుంచి 5 రూపాయల వరకు కొందరికి, జమాలికి 6 రూపాయలను, అమాని తల్లికి 10 రూపాయలు మొదలుకుని 20 రూపాయల వరకు, కొందరు భక్తులకు 50 రూపాయల వరకు బాబా ఇచ్చిచుండెను. ఇదంతయు విని సమాజము షిరిడీకి వచ్చి ఎచ్చట ఆగిరి. సమాజము మంచి భజన చేసెను. మంచి పాటలు పాడిరి. కాని లోలోన ద్రవ్యమూ నాశించుచుండిరి. వారిలో 3 పేరాసగలవారు. యజమానురాలు మాత్రమట్టి స్వభావము గలది కాదు. ఆమె బాబాయందు ప్రేమగౌరవములు కలది. ఒకనాడు మధ్యాహ్నహారతి జరుగుచుండగా బాబా యామె భక్తివిశ్వాసములకు ప్రీతి చెంది యామె ఇష్టదేవము యొక్క దృశ్యము ప్రసాదించెను. ఆమెకు బాబా శ్రీరామునివలే గాన్పించెను. తన ఇష్టదేవమును జూచి యామె మనస్సు కరిగెను. ఆమె కండ్ల నుండి యానంద బాష్పములు కారుచుండగా ఆనందముతో చేతులు తట్టెను. ఆమె యానంద వైఖరికి తక్కినవా రాశ్చర్యపడిరి. కాని కారణమేమో తెలిసికొనలేకుండిరి. జరిగినదంతయు ఆమె సాయంకాలము తన భర్తతో చెప్పెను. ఆమె సాయిబాబాలో శ్రీరాముని జూచితిననెను. ఆమె అమాయక భక్తురాలగుటచే శ్రీరాముని జూచుట ఆమె పడిన భ్రమయని భర్త ఎనుకునెను. అది ఎంతయు వట్టి చాదస్తమని వెక్కిరించెను. అందరు సాయిబాబాను జూడగా ఆమె శ్రీరాముని జూచుట అసంభవమనెను. ఆమె యాయాక్షేపణకు కోపగించలేదు. ఆమెకు శ్రీరామదర్శనము అప్పుడప్పుడు తన మనస్సు ప్రశాంతముగా నుండునప్పుడు, దురాశలు లేనప్పుడునూ లభించుచునేయుండెను. ఆశ్చర్యకరమైన దర్శనము. ఈ ప్రకారముగా జరుగుచుండగా ఒక రాత్రి భర్తకొక అద్భుతమైన దృశ్యము ఈ ప్రకారముగా కనబడెను. అతడొక పెద్ద పట్టణములో నుండెను. అక్కడి పోలీసులు తనను బంధించిరి. తాడుతో చేతులు కట్టి యొక్క పంజరమున బంధించిరి. పోలీసువారు తాడుముడి మరింత బిగించుచుండగా సాయిబాబా పంజరము దగ్గరనే నిలిచియుండుట జూచి విచారముగా నతడిట్లనెను. నీ కీర్తి విని నీ పాదముల వద్దకు వచ్చితిని. నీవు స్వయముగా నిచట నిలచియుండగా ఈ ఆపద నాపై బడనేలా? బాబా ఇట్లనెను. నీవు చేసిన కర్మఫలితమును నీవే అనుభవింపవలెను. అతడిట్లనెను. ఈ జన్మలో నాకిట్టి ఆపద వచ్చుటకు నేనేమి పాపము చేయలేదు. బాబా ఇట్లనెను. ఈ జన్మములో కాకున్న గత జన్మములో నేమైనా పాపము చేసియుండవచ్చును. అతడిట్లనెను. గత జన్మములో ఏమైనా పాపము చేసియున్నచో నీ సముఖమున దాని నేల నిప్పుముందర ఎండుగడ్డివలే దహనము చేయరాదు. బాబా, నీ కట్టి విశ్వాసము గలదా యని ఎడుగా అతడు కలదు అనెను. బాబా ఎప్పుడు కండ్లు మూయుమనెను. అతడు కండ్లు మూసి తెరచునంతలో ఏదో పడిపోయి క్రిందబడిన పెద్ద చప్పుడయ్యెను. పోలీసువారు రక్తము కారుచు పడిపోయియుండిరి. తాను బంధ విముక్తుడైయుండెను. అతడు మిక్కిలి భయపడి బాబావైపు జూచెను. బాబా ఇట్లనెను. ఇప్పుడు నీవు బాగుగా పట్టుబడితివి. ఆఫీసర్లు వచ్చి నిన్ను బంధించెదరు. అప్పుడతడు ఇటిలా విన్నవించెను. నీవు తప్ప రక్షించేవారెవరును లేరు. నన్ను ఎటులైన కాపాడుము. అప్పుడు బాబా వానిని కండ్లు మూయుమనెను. వాడట్లు చేసి తిరిగి తెరచునంతలో వాడు పంజరము నుండి విడుదలైనట్లు బాబా ప్రక్కనున్నట్లు గాన్పించెను. అతడు బాబా పాదములపై బడెను. బాబా ఇట్లనెను, ఈ నమస్కారములకు ఇంతకుముందటి నమస్కారములకేమైన భేదము కలదా? బాగా యాలోచించి చెప్పుము. అతడు ఇట్లనెను, కావలసినంత భేదము కలదు. ముందటి నమస్కారములు నీవద్ద పైకము తీసుకునుటకు చేసినవి. ఈ నమస్కారము నిన్ను దేవునిగా భావించి చేసినది. మరియును నేను కోపముతో నీవు మహమ్మదీయుడవై హిందువులను పాడు చేయుచుంటివని ఎనుకునెడి వాడను. బాబా, నీ మనస్సులో మహమ్మదీయ దేవతలను నమ్మవా ఎని ప్రశ్నింప అతడు నమ్మననెను. అప్పుడు బాబా, నీ ఇంటిలో పంజా లేదా? నీవు మోహరం అప్పుడు పూజ చేయుట లేదా? మరియు మీ ఇంటిలో మహమ్మదీయ దేవత యగు కాడ్బీబీ లేదా? పెండ్లి మొదలగు శుభకార్యములప్పు దామెను మీరు శాంతింపజేయుట లేదా ఎనెను. అతడు దీనికంతటికీ ఒప్పుకొనెను. అప్పుడు బాబా ఇటులనెను, నీకింక ఏమి కావలెను? అతడు తన గురువగు రామదాసును దర్శింప కోరిక గలదనెను. వెనుకకు తిరిగి చూడుమని బాబా ఎనెను. వెనుకకు తిరుగగనే అతనికి ఆశ్చర్యము కలుగునట్లు రామదాసు తన ముందర నుండెను. వారి పాదములపై బడగనే రామదాసు అదృశ్యమయ్యెను. జిజ్ఞాస గలవాడై అతడు బాబాతో ఇటులనెను, మీరు వృద్ధులుగా గనబడుచున్నారు. మీ వయస్సు మీకు తెలియునా? బాబా, నేను ముసలివాడ ననుచున్నావా? నాతో పరుగెత్తి చూడు. ఇట్లనుచూ బాబా పరుగిడ మొదలెడెను. అతడు కూడా వెంబడించెను. ఆ ధూళిలో బాబా అదృశ్యుడయ్యెను. అతడు నిద్ర నుండి మేలుకొనెను. మేలుకొనిన వెంటనే స్వప్నదర్శనము గూర్చి తీవ్రముగా నాలోచించ మొదలెడెను. వాని మనోవైఖరి పూర్తిగా మారి బాబా గొప్పదనమును గ్రహించెను. అటుపిమ్మట వాని సంశయవైఖరి పేరాస పూర్తిగా తొలగెను. బాబా పాదములపై అసలైన భక్తి మనమున నుద్భవించెను. ఆ దృశ్యముక స్వప్నమే కాని ఎందుగల ప్రశ్నోత్తరములు చాలా ముఖ్యమైనవి, రుచికరమైనవి. ఆ మరుసటి ఉదయమందరూ మసీదులో హారతి కొరకు గుమిగూడియుండగా అతనికి బాబా 2 రూపాయల విలువగల మిఠాయిని 2 రూపాయల నగదునిచ్చి ఆశీర్వదించెను. అతని మరికొన్ని రోజులుండుమనెను. అతనిని బాబా ఆశీర్వదించి ఇట్లనియే, అల్లా నీకు కావలసినంత డబ్బునిచ్చును, నీకు మేలు చేయును. అతని కచ్చట ఎక్కువ ధనము దొరకలేదు, కాని అన్నిటికంటే మేలైన వస్తువు దొరికెను. అదియే బాబా ఆశీర్వాదము. తరువాత ఆ భజన సమాజమున కెంతో ధనము లభించెను. వారి యాత్ర కూడా జయప్రదముగా సాగెను. వారి కెట్టి కష్టములు ప్రయాణ మధ్యమున కలుగలేదు. అందరూ క్షేమముగా ఇల్లు చేరిరి. వారు బాబా పలుకులు, ఆశీర్వాదములు, వారి కటాక్షముచే కలిగిన ఆనందమును గూర్చి మనమున చింతించుచుండిరి. తన భక్తులను వృద్ధి చేయుటకు, వారి మనస్సులను మార్చుటకు బాబా అవలంబించిన మార్గములలో నొకటి చూపుట కీ కథ యదాహరణము. ఇప్పటికి నిట్టి మార్గములను బాబా అవలంబించుచున్నారు. షిరిడీలో పలి దైవం నీని, షిరిడీలో పలి దైవం నీని, చిత్తంలో పలి ధ్యానం నీని, చిత్తంలో పలి ధ్యానం నీని, నిఖిలం నేనే షిరిడీలో పలి దైవం నీని, షిరిడీలో పలి దైవం నీని, చిత్తంలో పలి ధ్యానం నీని, చిత్తంలో పలి ధ్యానం నీని, నిఖిలం నేనే షిరిడీలో పలి దైవం నీని, షిరిడీలో పలి దైవం నీని. 2 తెండూల్కర్ కుటుంబము. బాంద్రాలో తెండూల్కర్ కుటుంబముండెను. ఆ కుటుంబము వారందరూ బాబాయందు భక్తి కలిగియుండిరి. సావిత్రిబాయి తెండూల్కర్ శ్రీ సాయినాథ భజనమాల యను మరాఠీ గ్రంథమును 800 ఆభంగములు పదములతో ప్రచురించెను. దానిలో సాయిలీలలన్నీయు వర్ణింపబడెను. బాబాయందు శ్రద్ధాభక్తులు గలవారు దానిని తప్పక చదువవలెను. వారి కుమారుడు బాబా తెండూల్కర్ వైద్య పరీక్షకు కూర్చోనవలెనని రాత్రింబవళ్ళు కష్టపడి చదువుచుండెను. కొందరు జ్యోతిష్కుల సలహా చేసెను. వారు అతని జాతకమును జూచి ఈ సంవత్సరము గ్రహములు అనుకూలముగా లేవని చెప్పిరి. కనుక యా మరుసటి సంవత్సరము పరీక్షకు కూర్చోనవలెననియు అట్లు చేసిన తప్పక ఉత్తీర్ణుడగునని చెప్పిరి. ఇది విని అతని మనస్సుకు విచారము అశాంతి కలిగెను. కొన్ని దినముల తరువాత అతని తల్లి షిరిడీకి పోయి బాబాను దర్శించెను. ఆమె బాబాకు అనేక విషయములతో పాటు తన కొడుకు విచారగ్రస్తుడైన సంగతి కూడా చెప్పెను. ఇది విని బాబా ఆమెకిట్లనెను: నాయందు నమ్మకముంచి జాతకములు, వాని ఫలితములు సాముద్రిక శాస్త్రజ్ఞుల పలుకు లోకప్రక్కకు ద్రోసి తన పాఠములు చదువుకునుమని చెప్పుము. శాంతమనస్సుతో పరీక్షకు వెళ్ళుమనుము. అతడు ఈ సంవత్సరము తప్పక ఉత్తీర్ణుడగును. నాయందే నమ్మకముంచు మనుము. నిరుత్సాహము చెందవద్దనుము. తల్లి ఇంటికి వచ్చి బాబా సందేశము కొడుకుకు వినిపించెను. అతడు శ్రద్ధగా చదివెను, పరీక్షకు కూర్చోనెను. వ్రాత పరీక్షలో బాగుగా వ్రాసెనుగాని సంశయములో మునిగి ఉత్తీర్ణుడగుటకు కావలసిన మార్కులు రావనుకునెను. కావున నోటి పరీక్షకు కూర్చొన నిష్టపడలేదు. కాని పరీక్షకులు అతని వెంటబడిరి. వ్రాత పరీక్షలో ఉత్తీర్ణుడాయననియూ నోటి పరీక్షకు రావలెననియూ ఆ పరీక్షాధికారి కబురు పెట్టెను. ఇట్లు ధైర్యవచనము వినియాతడు పరీక్షకు కూర్చుని రెండింటిలో ఉత్తీర్ణుడాయను. గ్రహములు వ్యతిరేకముగానున్నను బాబా కటాక్షముచే ఆ సంవత్సరము పరీక్షలో ఉత్తీర్ణుడయ్యెను. సంశయములు కష్టములు మన భక్తిని స్థిరపరచుటకు మనలను చుట్టుముట్టును, మనల పరీక్షించును. పూర్తి విశ్వాసముతో బాబాను కొలిచుచు మన కృషి సాగించినచో మన ప్రయత్నములన్నీయు తుదకు విజయవంతమగును. ఈ విద్యార్థి తండ్రి రఘునాథరావు బొంబాయిలో నొక విదేశ కంపెనీలో కొలువుండెను. వృద్ధులగుటచే సరిగా పనిచేయలేక సెలవు పెట్టి విశ్రాంతి పొందుచుండెను. సెలవు కాలములో అతని స్థితి మెరుగుపడలేదు. కావున సెలవు పొడిగించవలెననుకొనెను, లేదా ఉద్యోగము నుండి విరమించుకొనుట నిశ్చయమని తోచెను. కంపెనీ మేనేజరు అతనికి పింఛను ఇచ్చి ఉద్యోగ విరమణము చేయించవలెనని నిశ్చయించెను. మిక్కిలి నమ్మకముతో చాలా కాలము తమ వద్ద ఉద్యోగము చేసినవాడు కనుక ఎంత పింఛను ఇవ్వవలేనన్నది ఆలోచించుచుండిరి. అతని వేతనము నెలకు 150 రూపాయలు. పింఛను అందులో సగము 75 రూపాయలు కుటుంబ ఖర్చులకు సరిపోదు. కాబట్టి ఈ విషయమై వారందరూ ఆతురతతో నుండిరి. తుది నిర్ణయమునకు 15 రోజులు ముందు బాబా తెండూల్కర్ భార్యకు స్వప్నములో గనిపించి 100 రూపాయలు పింఛను ఇచ్చిన బాగుండు ననుకొందును. అది నీకు సంతృప్తికరమా యనెను. ఆమె ఇట్లు జవాబిచ్చెను: బాబా, నన్నేల ఎడిగెదవు? మేము నిన్నే విశ్వసించియున్నాము. బాబా 100 రూపాయలు అనెనను. అతనికి 10 రూపాయలు అధికముగా అనగా 110 రూపాయలు పింఛను లభించెను. తన భక్తులపై బాబా ఇట్టి విచిత్రమైన ప్రేమానురాగములు ప్రదర్శించువారు. 3. కాప్టెన్ హాటే బికానేరులో నుండువాడు. అతడు బాబాకు కూచుభక్తుడు. ఒకనాడు బాబా అతని స్వప్నములో గనిపించి నన్ను మరచితివా యనెను. హాటే వెంటనే బాబా పాదములు పట్టుకుని బిడ్డ తల్లిని మరచినచో అదెట్లు బ్రతుకును అనుచు తోటలోనికి బోయి తాజా చిక్కుడు కాయలు తెచ్చి స్వయం పాకమును దక్షిణను బాబా కర్పింపనుండగా నతడు మేల్కొనెను. ఇది ఎంతయు స్వప్నమనుకొనెను. కొన్ని దినముల తరువాత గ్వాలియర్ వెళ్లెను. అక్కడ నుండి 12 రూపాయలు మనియార్డర్ ద్వారా తన స్నేహితునకు బంపి అందులో 2 రూపాయలతో స్వయంపాకము వస్తువులు చిక్కుడు కాయలు కొని 10 రూపాయలు దక్షిణగా సమర్పించవలెనని వ్రాసెను. ఆ స్నేహితుడు షిరిడీకి పోయి కావలసిన సామానులు కొనెను. కాని చిక్కుడు కాయలు దొరకలేదు. కొంచెము సేపటికి ఒక స్త్రీ తలపై చిక్కుడు కాయల గంపను పెట్టుకుని వచ్చెను. చిక్కుడు కాయలు కొని స్వయంపాకము సిద్ధము చేసి కాప్టెన్ హాటే పక్షమున దానిని బాబాకు అర్పించిరి. నిమోంకరు మరుసటి దినము అన్నము కూర చేసి బాబా కర్పించెను. బాబా భోజనము చేయినప్పుడు అన్నమును ఇతర పదార్థములను మాని చిక్కుడు కాయకూరను తినెను. ఈ సంగతి స్నేహితుని ద్వారా తెలిసికొన్న హాటే సంతోషమున కంతు లేకుండెను. పవిత్రము చేసిన రూపాయి. ఇంకొకసారి హాటేకు తన ఇంటిలో బాబా తాకి పవిత్రమనర్చిన రూపాయి నుంచవలెనని కోరిక గలిగెను. షిరిడీకి పోవు స్నేహితుడొకడు తటస్థపడగా వాని ద్వారా హాటే రూపాయి పంపెను. ఆ స్నేహితుడు షిరిడీ చేరెను. బాబాకు నమస్కరించిన పిదప తన గురు దక్షిణ యొసంగెను. బాబా దానిని జేబులో వేసికొనెను. తరువాత హాటే ఇచ్చిన రూపాయిని ఇవ్వగా బాబా దానివైపు బాగా చూచి తన కుడిచేతి బొట్టనవ్రేలుతో పైకెగురవేసి యాడి ఆ స్నేహితున కిట్లనెను. దీనిని దాని యజమానికి ఊదీ ప్రసాదముతో కూడా ఇచ్చివేయుము. నాకేమి ఎక్కరలేదని చెప్పుము. శాంతముగా సంతోషముగా నుండు మనము. ఆ స్నేహితుడు గ్వాలియర్ తిరిగి వచ్చెను. హాటేకు బాబా పవిత్రము చేసిన రూపాయి ఇచ్చి జరిగినదంతయూ చెప్పెను. ఈసారి హాటే మిక్కిలి సంతుష్టి చెందెను. బాబా సద్బుద్ధి కలుగజేయనని గ్రహించెను. మనఃపూర్వకముగా కోరుటచే బాబా తన కోరికను యథాప్రకారము నెరవేర్చెనని సంతసించెను. 4. వామన నార్వేకర్ చదువరు లింకొక కథను వినెదరుగాక. వామన నార్వేకరను నతడు బాబాను మిక్కిలి ప్రేమించువాడు. ఒకనాడతడు ఒక రూపాయి తెచ్చెను. దానికి నొకప్రక్క సీతారామలక్ష్మణులను ఇంకొక ప్రక్క భక్తాంజనేయుడును గలరు. అతడు దానిని బాబాకిచ్చెను. బాబా దానిని తాకి పవిత్రమొనర్చి ఊదీ ప్రసాదముతో తనకివ్వవలెనని అతని కోరిక. కాని బాబా దానిని వెంటనే జేబులో వేసికొనెను. శ్యామ నార్వేకర్ ఉద్దేశమును తెలుపుచూ దానిని తిరిగి ఇచ్చివేయుమని బాబాను వేడెను. వామనరావు ఎదుట బాబా ఇట్లనెను. దీని నేల అతనికివ్వవలెను. దీనిని మనమే యుంచుకొందుము. అతడు 25 రూపాయలిచ్చినచో తిరిగి వానిది వానికిచ్చెదము. ఆ రూపాయి కొరకు వామనరావు 25 రూపాయలు వసూలు చేసి బాబా ముందర బెట్టెను. బాబా ఇట్లనెను. ఆ నాణేము విలువ 25 రూపాయలకెంతో హెచ్చైనది. శ్యామ, ఈ రూపాయిని దీసుకొనుము. మన కోసములో దీని నుంచుము. దీనిని నీ మందిరములో బెట్టి పూజించుము. బాబా ఎందులకీ మార్గము నవలంబించిరో ఎడుగుటకెవరికినీ ధైర్యము చాలకుండెను. ఎవరికేది క్షేమమో వారికే తెలియును. ఓం నమోహ శ్రీ సాయినాథాయ. శాంతిః శాంతిః శాంతిః. 29వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. అన్ని వేళలా అడుగిడుతారు, అన్ని వేళలా అడుగిడుతారు, అందరూ నా వైపే, అందరూ నా వైపే, నన్నే నిరతం నమ్మిన వారికి, నన్నే నిరతం నమ్మిన వారికి వెన్నిధి నా చూపే. షిరిడీలోపలి దైవం నేని, షిరిడీలోపలి దైవం